అలాగే ఒక డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక రైటర్గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ యాక్చువల్గా ఫస్ట్ మీరు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా ఫ్లాగ్ అంతా మీరే డిజైన్ చేశారని, చిరంజీవి గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి డైరెక్టర్గా వెళ్ళమన్నారని. అవునవును, అంటే అప్పుడు ఆయనతో పాటు వర్క్ చేసేటప్పుడు ఆ ఫ్లాగ్ చేశాను. దాని తర్వాత కళ్యాణ్ గారు మళ్ళీ మూవీస్లోకి వస్తున్నారని టాక్ వస్తుంది. సో ఒకవేళ ఇంకేమైనా స్క్రిప్ట్స్ ఏమైనా రెడీగా ఉన్నాయి, మీరు చేయాలనుకుంటున్నారా? చేస్తానంటే డెఫినెట్గా. నాకు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ దీనికి బాగా కనెక్ట్ అయిపోయారు. స్టోరీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కూడా తప్పు చేస్తున్నాము అనుకుంటున్నారు. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్ ఈ స్టోరీ తీసుకోవడానికి? ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ అంటూ ఇలాగ రావు రమేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన కామెడీ టైమింగ్, మీరు ఎక్కడ చిన్న గ్యాప్ కూడా ఒకటి పనిచేసినట్లు పెట్టేశారు అందులో. ఆయన లేకపోతే అక్కడ ఓకే. అట్లా రాసుకునే మారుతి గారు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ మీద ఎందుకు పడ్డారు? అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ మీద. అంటే ఫ్యామిలీ అంటే అలా రాసుకుంటారు, ఇలాగే తీస్తాడనే. ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరిలో కూడా చిరంజీవి గారితో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి డ్రీమ్ ఏమన్నా మీకు ఉందా? ఉంటే ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారు ఆయనతో? నేను చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తా ఫుల్ ఫ్లెజ్డ్గా. ఎందుకనంటే 5D కెమెరా, టార్చ్ లైట్, వాటితోనే మీరు సినిమా చేస్తారు. ఏమన్నా ఆర్జీవి గారు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఆర్జీవి గారు నిజంగా ఓకే. అలాగే మీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా తిట్టారంట, సినిమా ఎందుకు చేస్తున్నావు? అలా ఏం లేదు, తిట్టడం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే అంటే ఒకనొక ఇంటర్వ్యూలో మీరే చెప్పారు మేము గ్యాంబ్లింగ్ చేసాము అని చెప్పేసి. అంటే గ్యాంబ్లింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్స్? అంటే ఏదో డైలాగ్ వేసాడు కానీ. సరే, అలాగే ప్రేమ కథ చిత్రం తర్వాత మీరు ప్రేమిస్తేనే సినిమా 2004లో చేశారు. ఆ తర్వాత ఈ ఫిలిం బై అరవింద్ 2006లో చేశారు. నెక్స్ట్ ప్రేమ కథ చిత్రం 2012లో ప్రొడ్యూస్ చేశారు. ఈ 6 ఇయర్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే ఇండస్ట్రీలో తగిలిన దెబ్బలకు. ఈ 6 ఇయర్స్లో ఎక్కడ కూడా మళ్ళీ వెళ్ళిపోదాము మన కొద్ది ఇండస్ట్రీ అనిపించింది ఎప్పుడన్నా? ఇండస్ట్రీ అంటే అసలు ఇండస్ట్రీలో లేను నేను. ఫిలిం బై అరవింద్ సినిమా ఇది ప్రొడ్యూసర్గా మీరు ఫెయిల్ అయ్యారా, ఇది డైరెక్టర్గా శేఖర్ సూరి గారు ఫెయిల్ అయ్యారు? అంటే ప్రొడ్యూసరు డైరెక్టర్దే తప్పు కదా అది. చిన్నగా ఒక ఫ్యాన్ పోస్ట్కి మీరు చాలా బాగా రియాక్ట్ అయ్యారు, అంటే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. సో మెగా ఫ్యామిలీని ఎక్కువ వాడుకుంటున్నారని ఒక ఫ్యాన్ పోస్ట్ చేస్తే దానికి మీరు రియాక్ట్? అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఏమైందంటే ఏదన్నా. అలాగే డైరెక్టర్ మారుతి గారిని కలవాలి అనుకుంటే ఏ సోషల్ మీడియాలో మనం కలవచ్చు, మాట్లాడచ్చు? నేను అసలు ఏ సోషల్ మీడియాలో ఉండను. నన్ను కలవాలి అనుకోవటం అంటే ఏమన్నా హీరోగా కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్? ఈ మధ్యన డైరెక్టర్స్ అందరూ హీరోస్ అవుతున్నారు. నాకు అసలు ఎప్పుడు. అలాగే ఒకవేళ మారుతి గారు డైరెక్టర్ అవ్వబోతే ఏమయ్యే వాళ్ళు? ఏమో తెలియదు నాకు. ఆర్టిస్ట్. బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్? అంటే స్కూల్లో ఒకసారి ఏదో ఉల్లిపాయ బాంబులు అని ఉంటాయి కదా అవి. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారా? ఎలా నాకు నరక. ఏమన్నా మూవీ రీమేక్ చేయాలనుకుంటే ఏ మూవీ రీమేక్ చేస్తారు? నాకు ఇప్పుడైతే రీమేక్ చేసి ఓకే. కాజల్తో డేట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తారు? నేను వెళ్ళను అసలు ఆవిడ. ఓకే సార్, ఈ మెసేజ్ టు యువర్ ఫ్యాన్స్ అంటే ఏం చెప్తారు? హార్డ్ వర్క్ చేయండి, సిన్సియర్గా కష్టం. హాయ్ గైస్, నేను మీ రాశి ఖన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బ్రిక్స్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్. మూవీ అప్డేట్స్ కోసం మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డెఫినెట్గా ఒక మంచి క్వాలిటీ ఇంటర్వ్యూస్ కానీ, మూవీస్ గురించి కానీ, వాళ్ళ ఆర్టిస్టుల గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ డూ వాచ్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్ మూవీ బ్రిక్స్. మూవీ బ్రిక్స్, దిస్ ఈస్ యువర్ రావుల్ సిబ్లింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మూవీ బ్రిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బ్రిక్స్.